మాట్లాడడం జరిగింది క్రైస్తవ జానపద గీతాలు. ఆ సందర్భంగా ఆయన వంగపండు గారి పేరుని ప్రస్తావించడం కూడా జరిగింది కదా. అయితే ఆ బాణీలో తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, ఫిరంగి జోసెఫ్ గారు అని ఒక ఆయన, అలాగే గొంగళ సునీల్ ఒకడు, ఇలాగ ఒక నలుగురు ఉన్నారండి. వీరేం చేస్తున్నారంటే తెలంగాణలో జానపద గీతాలకు చాలా ప్రాధాన్యత ఉంది, జానపద గీతాలు బాగా ఎక్కువ పాడతారు. అంటే చదువు రాకపోయినా సరే వాళ్ళు అలాంటి పాటలు పాడుతూనే ఉంటారు అన్నమాట. అది కరీంనగర్ నిజామాబాద్ ఏరియాలో అయితే విపరీతం, వరంగల్లో కూడా చాలా ఎక్కువ ఉంది, హైదరాబాద్లో వాళ్ళందరూ వాళ్ళ ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. ఈ సునీల్ అన్న బ్రదరు గతంలో నక్సలైట్, అయితే ప్రజల్లోకి జనజీవన సమస్యలోకి వచ్చేసాడు, తర్వాత ప్రభువు నమ్ముకున్నాడు. గొప్ప సంగతి ఏంటంటే ప్రభువు నమ్ముకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే క్రైస్తవ సంబంధమైన ఏ పెద్ద కార్యక్రమం జరిగినా సరే ఆయన్ని ఆ ప్రోగ్రామ్ పిలుస్తూ ఉంటారు. అందులో అది ఒక స్పెషల్ అట్రాక్షన్ లా ఉంటుంది ఆయన పాట. ఎలాగంటే ఆయన కాళ్ళు గజ్జలు కట్టుకుంటాడు, చిన్న గోచి టైపు, తెలంగాణ స్టైల్ గోచి ఉంటాయి కదా, అటువంటి డ్రెస్ వేసుకుంటాడు, పైన గొంగళి వేసుకుంటాడు, భుజం మీద వేసుకుని ఒక చేతితో బైబిల్ ఇలా పట్టుకుని పాడతాడు. నిజంగా అది చూడడానికి చాలా రమ్యంగా ఉంటుంది, అంటే పాట వినడానికి బాగుంటుంది, అండ్ ఆయన సువార్త చెప్పే విధానం కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. సో దాన్ని బట్టి ఆయన డేట్స్ అసలు ఖాళీ ఉండవు, నిజానికి సంవత్సరం అంతా ముందే బుక్ అయిపోతుంది. పోస్టర్లు వేస్తారు, గొంగళ్ళ సునీల్ వస్తున్నాడు మాకు మన ప్రాంతానికి పాటలు పాడడానికి అని చెప్పి పోస్టర్లు వేస్తాడు, ఇదంతా జరిగిపోద్ది. అయితే ఈ కరోనా కారణం చేత పాపం వన్ ఇయర్ నుంచి ఖాళీగానే ఉన్నాడు ఆయన. నేను ఈవేళ క్యాజువల్గా మాట్లాడడానికి బ్రదర్ ఎలా ఉన్నావు ఏంటంటే చాలా సంతోషపడ్డాడు. సంతోషపడితే నేను చెప్పాను ఇలాగా లిరిక్ రైటర్ వర్క్షాప్ జరిగింది, మాది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసాము, నీకేమన్నా టైం ఉందా రాగలుగుతావన్నా అని అడిగాను. అడిగితే అంతా అంతకంటే భాగ్యం అన్న అంటూ చాలా సంతోషపడ్డాడు. ఆయన రమ్మని పిలిచాను నేను ఇవాళ, గ్రూప్లో కూడా పెట్టాను ఆయన ఫోటో. సో ఆయన 8:00 రమ్మన్నాను, ఎందుకంటే మనం అందరూ కూడా 8 వరకు రావడం లేదు కదా మన వాళ్ళు, మరలా ఎవరు లేకుండా ఆయన పిలిస్తే బాగుంది అనిపించి 8 రమ్మన్నాను. ఆయన 8 జాయిన్ అవుతాడు మనతో పాటు. ఆయన సువార్త చెప్పే ధోరణిలోనే ఎక్కువగా పాటలు రాస్తున్నాడు, అది పూర్తిగా జానపదం విధానంలో. యాక్చువల్గా ఆయన డ్రెస్సింగ్ అదంతా వేసుకుని పాడుతుంటే ఇక మనం మైమర్చిపోతాం, అంత బాగా పాడతాడు అనమాట. సో ఆయన మన మధ్యకి రాబోతున్నాడు, గొంగళ్ళ సునీల్. ఈ లోపల మీకు అవకాశం ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, గొంగళ్ళ సునీల్ అని సెర్చ్ చేస్తే కొంత జస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే పర్వాలేదు. మీరు ఆయన గురించి మిమ్మల్ని చూసాము చూడలేదు చెప్పకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కాకపోతే మన ముందుకు వస్తాడు, ఆయన చక్కగా మనతో తన సమయాన్ని పంచుకుంటాడు, ఆయనే రాసుకుంటాడు పాటలు. కొంచెం తప్పిదాలు ఉంటాయి, నేను గమనించాను చాలాసార్లు అక్షరాలు అవి తప్పిదాలు చాలా ఉన్నాయి పాపం, అంటే ఆ స్టైల్కి అది కరెక్టే, అలా తప్పులతోనే కూడా చాలా బాగుంటుంది అది. సో ఆయన మన దగ్గర రాబోతున్నాడు ఈ రోజు ప్రోగ్రామ్. అది అందాక ఆ పాట ఏమంటారా, నన్ను ప్రేమించేయండి సార్ ప్లీజ్. నన్ను ప్రేమించిన నా దేవా, నీకే నా స్తోత్రము. నన్ను ప్రేమించిన నా దేవా, నీకే నా వందనం. నన్ను ప్రేమించిన నా దేవా, నీకే నా స్తోత్రము.
నుంచి పాపదాస్యం నుండి విడిపించి పాపినైనా నన్ను ప్రేమించి పాపదాస్యం నుండి విడిపించి నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రము దోషము నీవు తొలగించి శ్రేష్ట వస్త్రమునే తొడిగించి నా దోషము నీవు తొలగించి శ్రేష్ట వస్త్రమునే తొడిగించి నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించినా దేవా నీకే నా స్తోత్రము నీ రక్తముతో నన్ను కడిగితివి నీ సొత్తుగా నన్ను మార్చితివి నీ రక్తముతో నన్ను కడిగితివి నీ సొత్తుగా నన్ను మార్చితివి నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రము నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రము విజువల్స్ అయితే అండి ఎక్స్ట్రాడినరీ అండి ఎక్స్ట్రాడినరీ అండి దర్శనబాబు చెప్పండి నా హృదయపూర్వక థ్యాంక్స్ ఇప్పని చెప్పండి ఎందుకంటే అంత యాప్ట్ గా వేసాడు చూడండి బాబా అందువల్ల ఆ లిరిక్ ఏంటి అన్నది ఆ బొమ్మ చూస్తుంటేనే మనకి ముందుగా అది కనెక్ట్ అయిపోతున్నాం అవునండి చాలా బాగా చేశాడు వన్ టూ త్రీ ఫోర్ 12 మెంబర్స్ వచ్చినట్టే అండి మనం కాకుండా 10 మంది అదే మీరు పెట్టిన బోర్డు కరెక్ట్ సరిపోయింది పదకొండు నెంబర్ కూడా వచ్చారు అవునండి నిన్నటి వరకు నేను అంటే మొన్న సాటర్డే చెప్పిన సబ్జెక్టు మరలా నిన్న కూడా పూర్తి చేసేయడం జరిగింది కదండి దాంట్లో ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటే ఒక 10 నిమిషాల సేపు దాని మీద మాట్లాడుకుందాం ఈ లోపల స్త్రీలు వస్తారు ఆయనతో మనం కనెక్ట్ అవుదాం ఓకే అందరూ విన్నారు కదా రాజేష్ గారు చెప్పిన తెలుగు వ్యాకరణం దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కొంచెం పాలిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇజ్రాయల్ గారు అడుగుతారా ఏమైనా ఎందుకంటే ఇజ్రాయల్ గారు మీకు సబ్జెక్ట్ ఏమైనా అర్థమైందా అంటే మీకు పాత సబ్జెక్ట్ లాగానే అనిపించిందా కొత్తగా ఏమైనా ఉందా అసలు ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు లేదు సార్ నేను లేను అసలు వినలేదు అసలు వినలేదా నేను వేరే దగ్గరికి వెళ్ళాను అంటే
మరి ఈ రోజు ఇప్పుడు ఎలా వచ్చి వచ్చినాల్లో సుస్మిత గారు వచ్చారమ్మా మీరు మైక్ ఆన్ చేసుకోవాలి మైక్ ఆన్ చేయాలి మైక్ ఆన్ చేయాలి నిన్న మొత్తం యూట్యూబ్ లో చూసాను సార్ నేను మొత్తం మీరు కూడా యూట్యూబే నిన్న ఒక్కరోజు రాలే యూట్యూబ్ లో చూసాను నిన్న మొత్తం వ్యాకరణం సందులు అన్ని చెప్పారు కదా సార్ అవును అవును అంటే ఈ సబ్జెక్ట్ మీకు ఇంత ముందు తెలిసిన దానిలాగే ఉందా కొత్తగా ఉందా ఏంటి పొజిషన్ ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం విన్నారా అంటే మీరు 10th క్లాస్ లో ఈ సబ్జెక్ట్ ఏం చదవలేదా అంటే తెలుగు మెయిన్ కాదా మీది 10th తెలుసు సార్ అంటే ఇలా ఓకే ఓకే లిరిక్స్ లో ఇట్లా ఇప్పుడు యతి ప్రాస అనుప్రాస ఇవన్నీ ఫస్ట్ టైం అర్థమైంది అంటారా మీకు ఓకే రైట్ ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకో రెడ్డి గారు ఒక ఏమైనా ఉండాలి కదండి శ్రీనివాస్ అండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు లేడు ఆ శ్రీనివాస్ ఓపెన్ చేయండి ఒక రాయ్ శ్రీనివాస్ గారు ఆ సార్ యతి అంటే ఒకసారి చెప్తారా సార్ యతి యతి అన్నది పద్యాల్లో ఉంటదమ్మా యతి అన్నది పద్యాలకు సంబంధించిందమ్మా ఆ మనకి పాటల్లో యతికి సంబంధించిన వాడకం చాలా తగ్గిపోయింది ఎందుకంటే యతి అంటే ఇప్పుడు ప్రాసలో ఏమైందంటే రెండో అక్షరాన్ని మనం ప్రాస అన్నాం కదా ఫస్ట్ది అనుప్రాస అనుప్రాస అంటే మనం రాసిన పదాల్లో మొదటి అక్షరం ఒకేలాంటి అక్షరాలు వాడితే దాన్ని అనుప్రాస అక్షరాలు అంటాం అన్నమాట ఏమండి అలాగే పద్యం లోపల మొట్టమొదటి అక్షరానికి ఆ పద్య పాదంలో ఉన్న అంటే పద్యాన్ని బట్టి ఉంటది మారుతుంది అది పద్యాన్ని బట్టి మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వృత్త పద్యాలు అని ఉంటాయి అంటే చెంపకమాల మత్యమము శార్దూలము ఉత్పలమాల ఇవి వృత్తాలు అంటారు వీటిని ఈ వృత్త పద్యాల్లో చెంపకమాలకు అయితే ఒకలాగా శార్దూలానికి అయితే ఒకలాగా ఉత్పలమాలకు అయితే ఒకలాగా మత్యమానికి అయితే ఒకలాగా యతి మైత్రి ఉంటుంది యతి మైత్రి అంటే మొదటి అక్షరానికి 14వ అక్షరము 13వ అక్షరము దానికి యతి మైత్రి అంటారు అన్నమాట కవి ఏం చేయాలంటే మొదటి అక్షరం ఏమైతే పెట్టాడో దానితో సేమ్ గా పలికే ఇంకో అక్షరాన్ని అక్కడ పెట్టాలి సేమ్ అదే అక్షరం ఉండాలి వేరే అక్షరం రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పా రాశాడు అనుకోండి పాప బాబా మా లో ఏదైనా ఉండొచ్చు అంటే పాతో పాకి యతి మైత్రి ఉంటుంది అన్నమాట అలాగే బా కూడా చెల్లుతుంది ఈవెన్ మా కూడా చెల్లుతుంది అక్కడ పా రాసి ఈ ఇక్కడ అక్షరం కా వచ్చింది అనుకోండి యతి మైత్రి చెల్లలేదని అర్థం అలా అనమాట అందులో కూడా ఏమవుతుంది అంటే మొదటి అక్షరం ఏమో దీర్ఘం ఉండి కాకు దీర్ఘం ఉండదు అనుకోండి ఆ 14వ అక్షరం యతి యతి స్థానంలో ఉన్న అక్షరం కాకుడిస్తే కీ ఉంది అనుకోండి అంటే దీనికి దానికి కాని పెట్టి యతి మైత్రి చెల్లింది ఒకవేళ కాకుండా దీని బదులుగా పా రాశాడు అనుకోండి ఇదేమో కాకుడిస్తే కీ ఉంది ఇది పా ఉంది అంటే దీనికి దానికి యతి మైత్రి చెల్లలేదు అంటే అది శాస్త్రీయంగా ఆ పద్య పాదం తప్పు అని అనమాట సో ఇప్పుడు మనం అయితే పాటల్లో యతికి సంబంధించిన ఏ విషయాన్ని మనం ఫాలో చేయడం లేదు ఎందుకంటే మనం రాసే అక్షరాల యొక్క పొందిక ఒక లైన్లో అక్షరాల యొక్క పొందిక మహా అయితే 8 అక్షరాలు 9 అక్షరాలు మాక్సిమం 10 అక్షరాలు అంతకంటే ఎక్కువ వాడడం లేదు లెంగ్తీ పాటలు ఏమి రాయడం లేదు మనం ఏమండి ఒకవేళ పాటని లెంగ్తీగా రాసామనుకోండి ఒక 25 అక్షరాలు ఒక్కో పాదంలో రాసామనుకోండి అప్పుడు మీరు యతి స్థానాన్ని తప్పనిసరిగా వినియోగించవలసి ఉంటుంది అయితే మనకి యతి అక్కర్లేదండి పాటల కోసం అయితే యతి అక్కర్లేదు ప్రాస మాత్రం తప్పనిసరి ప్రాసలో రెండో అక్షరాన్ని తప్పనిసరిగా ఒకేలాంటి అక్షరాన్ని ప్రాస చెల్లే అక్షరాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి అలా రాయడం కనుక మీరు అలవాటు చేసుకుంటే మీ పాటలు చక్కగా ఉంటాయి కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటాయి అలాగే అందంగా రావడానికి పాట అనుప్రాసం ఉన్నా బాగుంటుంది అంత్యప్రాసం ఉన్నా బాగుంటుంది ప్రాస అన్నది సిద్ధాంతం కొరకు ఖచ్చితంగా ఉండాలి అందంగా ఉండడం కోసం అనుప్రాస వాడండి ప్రస్తుతం వర్క్షాప్ లో వాళ్ళందరూ కూడా అంత్యప్రాసతో పాటలు రాయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు అందరూ ఇంచుమించుగా అందరూ కూడా అంత్యప్రాస రాశారు కొద్ది మంది మాత్రమే అనుప్రాస రాయడానికి ప్రయత్నించారు
కానీ వాళ్ళు అనుకున్న భావం ఏదైతే ఉందో ఆ చెప్పడానికి దానికి సరిపడ ఇంకొక ప్రాసకు సంబంధించిన ఆ పదం దొరక్క వాళ్ళు రాశారన్నమాట. కానీ ట్రై చేస్తే దొరుకుతుంది ఈ పదం. మరీ గ్రాంధికమైన పదాలు కాకుండా కొన్ని మామూలు పదాలు దొరుకుతాయి. ఎస్ బ్రదర్ సునీల్ గారు మన మధ్యకి వచ్చేసారండి. శాలిం గారు సునీల్ గారు చూసారండి. సునీల్ గారు వెల్కమ్. ఇంకా జాయిన్ అవ్వలేకపోయాడు. ఇంకా జాయిన్ పోస్ట్ చేశాను. ఆడియో కనెక్టింగ్ అండి. అవునండి వచ్చేసింది అన్నా. సునీల్ అన్న వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? వినపడలేదా? ఇంకా కనెక్ట్ అవ్వలేదండి. కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వలేదు. పాస్ గారు ఒకసారి చెప్తారా అది ఆడియో? అవుతుందా? చూద్దాం. అయ్యింది. యా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి ఆడియో. సునీల్ అన్న ఆడియో అన్మ్యూట్ చేయండి. మీది అక్కడ ఒకసారి టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి. అక్కడ మైక్ మీద రెడ్ కలర్ లో ఉంది కదా దాని ముట్టు. రైట్ వచ్చేసింది. ఓకే సునీల్ గారు వెల్కమ్ అండి. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు అండి. మీకోసం వెయిట్ చేస్తున్నాం మేము. గత నెలలో మీకోసం మాట్లాడుకున్నాం ఇలాంటి వర్క్ షాప్ లో. థాంక్యూ అయ్యా. రెవరెండ్ డాక్టర్ పక్కి సురేష్ గారు అని మాకు వచ్చారు. ఆయన మిమ్మల్ని మెన్షన్ చేశారన్నమాట. ఓకే అనుకోకుండా మరి ఈ రోజు మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. రాజేష్ గారికి మీరు దొరకడం సంతోషం. అన్న ఛానల్ నుంచి పరిచయం అయ్యగారు. సువార్త ఛానల్ నుంచి పరిచయం. వండర్ఫుల్ అండి. ఓకే రాజేష్ గారు సునీల్ గారిని పరిచయం చేస్తానండి. సునీల్ అన్న పేరు గొంగళ్ళ సునీల్ గారు. వీరు ప్రభువుని విశ్వసించిన తర్వాత జానపద గీతాలని క్రైస్తవ వాణిలో రాయడం అనేది ఒక ప్రక్రియగా ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో ఆయన పాట తెలియని క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడు అది క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ఆయన పాటలకి అభిమానులు ఉన్నారు. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎంతో మంది అభిమానులు చొరవ సాధించుకున్నాడు. అయితే ఈయన చేసే గొప్ప సంగతి ఏంటంటే ఖచ్చితంగా సువార్త పాట పాడతాడు. ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని ధైర్యంగా కొన్ని లక్షల మంది ఉన్నా సరే వారి మధ్యలో బైబిల్ పట్టుకుని ఈ బైబిలే నన్ను రక్షించింది, ఈ బైబిల్ ద్వారానే నా ప్రభువు నాకు పరిచయం అయ్యాడని చెప్పి ధైర్యంగా అందరి ముందు, ఏంటి ముఖ్యమంత్రుల ముందు లేకపోతే కేంద్ర మంత్రుల ముందు కూడా పాడిన ఘనత సునీల్ అన్నది. చాలా చక్కగా పాడతాడు ఆయన. ఆయన పాటలు ఆయనే రాసుకుంటాడు. ఆయన పాటలు ఆయనే స్వరపరచుకుంటాడు. ఆయన పాటలు ఆయనే పాడతాడు. ఆయన ఆహారం ఎలా ఉంటుంది అంటే ఆగో మెళ్ళో ఈవేళ ఎర్రదత్తవాలు వేసుకుంటాడు, కానీ మామూలుగా అయితే గొంగళి వేసుకుంటాడు. షర్ట్ ఉండదు. మామూలు ఇది అడ్డ పంచి కడతాడు. కింద కాళ్ళకి గజ్జలు ఉంటాయి. చేతిలో మాత్రం కంపల్సరీ బైబిల్ ఉంటుంది. ఇది ఆయన ఆహార్యం. ఎక్కడికి పోయినా ఆయన అదే ఫోటో పోస్టర్ల మీద వేస్తారు. ఆయన చూడగానే సునీల్ అన్న వస్తున్నాడు మన ఊరు అని చెప్పి వాళ్ళందరూ జనం అందరూ పోగైపోతారు ఆ మీటింగ్కి. ఇక ఆయన మొదలు పెడతాడు క్రీస్తుని గురించి వాక్యం చెప్తూ పాట పాడతాడు. అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతున్న ఈ సునీల్ అన్న ఈ రోజు మన మధ్యకి రావడం నిజంగా మనందరికీ ఎంతో సంతోషం, దీవెనగానం కూడా. అన్న వెల్కమ్. మీ గురించి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మీరు పాడే ఒక పాట ఒకటి పాడడానికి ముందు ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి రాజేష్ అన్నకు, షాలేం ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు, షాలేం ఇజ్రాయెల్ అయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 1996 నుండి అసలు సిసలైనటువంటి ఉద్యమం, అసలు సిసలైనటువంటి నక్సలిజం, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులే అని చాటి చెప్తా ఉన్నాను. ఎంతోమంది డబ్బులు కానుకలేస్తారు, రింగులేస్తారు, చైన్లేస్తారు, బ్రతుకును పెట్టుబడిగా పెట్టేవాళ్ళు కావాలని ఏ ప్రజల కోసమైతే పోరాడాలనుకున్నానో, ఏ ఉద్యమంలోనైతే కలవాలనుకున్నానో అసలు సిసలైన ఉద్యమం అని. క్రీస్తు రాజ్యం నిత్యమైనదని ఎరిగి బైబుల్ పట్టుకొని
అసలైన ఉద్యమం మనదే అని వందలాది మంది ప్రజలను క్రీస్తు వైపు తిప్పడానికి కంకణం కట్టుకున్నాను. ఈరోజు 500 మందికి పైగా టీం తయారై సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. నేను రాసే అటువంటి ప్రతి పాట కూడా వాక్యానుసారమైనటువంటి పాట. ఎంత ఘోర పాపినైనా రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. మనం ఎంగిలి మెతుకులు పడేసే కుక్క ఒక ముద్ద అన్నం తిని చచ్చిపోయేంత వరకు విశ్వాసం కలిగి గేటు దగ్గర ఉంటుందండి. గాడిది పెద్ద బట్టల ముట్టేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎద్దు గడ్డి తినే ఎద్దు, పశువు గడ్డి తినే పశువు సొంత వాణి దొడ్డి తెలుసుకుంటుంది, యజమానుని తెలుసుకుంటుంది. ఎక్కడో బావి దగ్గర కట్టేసినటువంటి పశువుల బండి మన ఇంటికొచ్చి ఆ పశువు ఆగిపోతుంది. ఇది నా యజమానుని ఇల్లు. చీమలు ఎంతుంటాయండి, చిన్నవి. ఈ చీమలకు పోలీస్ స్టేషన్లు లేవు, రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు, కోర్టులు లేవు. కానీ ఎంత క్రమంగా వెళ్ళిపోతాయి ఈ చీమలు. ఈ ప్రపంచములో ఎన్నో వందలాది లక్షలాది జీవరాశులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఒరే సోమరివాడా, చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను గమనించి జ్ఞానము తెచ్చుకో అన్నాడు. అందుకే రాసినటువంటి పాట, ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, నా యుద్ధకు రండి అంటున్నాడు. కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. సమస్తము యేసుక్రీస్తు మూలంగా కలిగింది. ఆ యేసుకే చోటు లేదు. హృదయమనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. సేవకులారా, నా సోదరి సోదరులారా, బైబుల్ చదివి పాటలు రాస్తానండి. బైబుల్ చదివి ఆత్మ ప్రేరణతో వందలాది పాటలు రాశాను, రాస్తున్నాను. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు, మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు, మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. పశువులు ఏమో కాపరి నెరుగును, గాడిదలేమో దొడ్డి నెరుగును, ఈ ప్రజలేమో మార్గము తప్పిరి తిరుగుబాటు చేస్తున్నారు. తినమెల్లా చేతులు చాపుతూ మీ వైపే చూస్తున్నాడు. రండి రారండి, దినమెల్లా చేతులు చాపుతూ మీ వైపే చూస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు, మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. చీమలేమో మార్గము నెరుగును, ఆకాశ కొంగలు కాలము నెరుగును, నా ప్రజలేమో కాలము నెరుగరు నిత్య దోషులవుచున్నారు. లోబడనొల్లని ప్రజల కోసమే తలుపు తట్టుచున్నాడు యేసు. రండి రారండి, లోబడనొల్లని ప్రజల కోసమే తలుపు తట్టుచున్నాడు. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు, మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. నక్కలకేమో బొరియలున్నవి, ఆకాశ పక్షుల గూడులున్నవి, యేసుక్రీస్తుకు స్థలమే లేదు ప్రజల హృదయాలు వెతుకుచున్నాడు. ప్రయాసపడి భారం మోసే ప్రజలను రమ్మంటున్నాడు యేసు. ప్రయాసపడి భారం మోసే
చూస్తే ప్రజలను రమ్మంటున్నాడు యేసు. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించి, మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి అన్న. సార్ చాలా అద్భుతం, చాలా అద్భుతంగా హృదయాలు కదిలించినట్టుగా దేవుని వాక్యాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా చేశారు. మా రెవరెంట్ డాక్టర్ పక్కి సురేష్ గారు ఉన్నారు, అసలు ఆయనే మీ పేరు లాస్ట్ టైం ఎత్తారు, ఆయన మీతో కొద్దిసేపు మాట్లాడతారు. సురేష్ గారు, సురేష్ గారు బ్రదర్ అన్నా చాలా సంతోషం. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అయ్య గారు. మన సునీల్ కదర్ గారిని స్పాట్లైట్ చేయండి అయ్యగారు. ఎస్ అండి, నేను ఆయనతో మాట్లాడుతున్నట్టు నాకు చూసుకుంటుంది. ఎప్పుడు ఆరాధన టీవీలో వాటిలో చూడటమే మిమ్మల్ని యూట్యూబ్ లో చాలా సంతోషం బ్రదర్. నేను రైటర్స్ వర్క్ షాప్ లో మొన్న నా తాలూకు ఆశను వ్యక్తపరిచారు రాజేష్ ఠాకూర్పూడి గారి దగ్గర. బ్రదరు మాకు ఇక్కడ వంగపండు ఉన్నాడు, చనిపోయారు కదన్నా, ఆయన ఏం పిల్లలో వెళ్దాం వస్తావా అని పాడారు. అలాంటి కొన్ని ఏమంటారు ఈ ఉంటాయి జానపద ఇవి, అలాంటివి తెలంగాణలో కూడా చాలా బాగుంటాయండి. మన శైలన్న ఉన్నారు, అసలుకి లేదు 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 అండి, ఇంకా చాలా మంది ఉన్నారు. మన గొంగళి ఉన్నానండి, కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది మీ తాలూకా ఫోటో చూడగానే అబ్బా ఇది చాలా చిరపరిచితుడు, అసలు మీకు ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు అనుకో. శాలేమయ్య గారికి చాలా ఈజీ అండి, మీకేం చెప్పగలేదు. గొంగళి సునీల్ గారు అనేసరికి జనాలకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఇంకా ఆయన ఏం చెప్పినా తక్కువ అవుతుంది. ఇంకా అంటే మేమేం చెప్పినా కూడా నేను కూడా చెప్పినా తక్కువ అవుతుంది. చాలా సంతోషం బ్రదర్. ఆ మాండలికలో తెలంగాణ మాండలికలో అద్భుతమైన సంగతి, ఎందుకంటేనండి అవి బాగా ఈ మధ్య రీచ్ అవుతున్నాయండి ఈ రియాలిటీ షోలో వాళ్ళు కూడా వాటిని బాగా వాడుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికం అనేది ఆ యాస భాష ఈ రెండు కూడా మొత్తం దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయండి. అది చాలా నాకు కూడా చాలా ఇష్టం అంట భాష. కొన్నిసార్లు యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే, నేను మామూలుగా ప్లేలెట్స్ రాస్తాను బ్రదర్, క్రిస్టియన్ ప్లేలెట్స్ రాస్తుంటాను. అందులోని ఒక సంవత్సరం అండి ఈ తెలంగాణ మాండలికంతో ఒక ప్లేలెట్ చేయాలని నేనుని తర్వాత నేనుని తర్వాత నాతో కలిసి చేసే జేమ్స్ స్టీఫెన్ గారని ఆయన రేమా బ్లెస్సింగ్ చేసి పెద్ద చేర్చండి వారిది ట్రై చేసి అన్న తెలంగాణ మాండలికలు వచ్చి ట్రై చేయండి అన్న అన్నాడు. రెండు లైలాగ్ రాసి ఆ తర్వాత చేతులు ఎత్తేసారు. నాకు సాధ్యం కాదు, ఎవరైనా తెలంగాణ వచ్చి రాయాలా, మనం ఆ మాండలికలు ఆ భాష యాసం మనకు రాదయ్యా, ఇప్పుడు నేను ట్రై చేద్దాం ఎవరైనా దొరికితే కనుక అనుకున్నా కానీ దొరకలేదు బ్రదర్. ఎందుకంటే బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాలకి, బాగా రీచ్ అవుతుంది అండి అది అద్భుతంగా, చాలా అద్భుతంగా రీచ్ అవుతుంది అది. నాకు బాగా ఇష్టం, దేవుడు నిజంగా మీలాంటి వాళ్ళని లేపుకొని చాలా బాధ ఉండేదండి నాకు చాలా కాలం కూడాని. మన గద్దర్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదండి నారాయణ గారు, ఇలాంటి కొంతమంది వారు ఆ భాషలో చక్కగా మా నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు అండి ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది బ్రదర్, ఆర్ఎస్యు అనకాపల్లో ఉండేవాళ్ళం అప్పుడు, చోడవరం ఉండేవాళ్ళని. అప్పుడు గద్దర్ గారు వచ్చేవారండి అక్కడికి, వచ్చి జార్జి క్లబ్ అనే గ్రౌండ్ లో వారు మీటింగ్ పెట్టేవారు. ఇంకా ఎలాగంటే బ్రదర్ ఖచ్చితంగాని ఇది జాయిన్ అయిపోదామని అనిపించేది, ఒక్క నిమిషం అక్కడ నుంచి ఉంటే కనుక అంత ఎక్కువగా ఉండేదన్నమాట. నేను అది చాలా అట్రాక్ట్ అయ్యాను. ఒక స్టేజ్ లోని నేను కూడా జాయిన్ అయిపోతానని భయం వేసింది. దేవుని కృపను బట్టి ప్రార్థించే తల్లిదండ్రులను ఇచ్చాడు కాబట్టి అటు ఆకర్షింపబడలేదు. బేసికల్ గా కొంచెం ఫోర్స్ గా ఉంటాను నేను, ఆ భావజాలం తెలియంటే కనుక మరి మావోయిస్ట్ గా
లేకపోతే లొంగిపోయిన మావోయిస్ట్ గానో లేకపోతే తిరుగుతున్న మావోయిస్ట్ గానో పరిచయం అయ్యేవాడిని మీకు మళ్ళీ దేవుని యొక్క మహాకృపది. అప్పటి నుంచి మనసులో ఉండిపోయిందండి. అంటే నేను రక్షణ పొందిన తర్వాత ఆ ఇలాంటి మాండలికంతో లేకపోతే ఇలాంటి భాష యాసతోని నా వల్ల ఎందుకు చేయడం లేదు అనే ఉండింది. ఆ తర్వాత ఇంకా మీలాంటి మరి చక్కని ఈ వీళ్ళు చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి, చాలా ఆనందం అనిపించింది. అంటే ఆత్మీయంగా ఈ పాఠాలు నేర్చుకోవడానికి కానీ మా యొక్క ప్రసంగాలు కొన్నిసార్లు కొంతమందికి బోర్ కొట్టిస్తాయేమో కానీ పాటలు సంగీతం అంటే మరి ఖచ్చితంగా తిరుగులేని ఇది కాబట్టి సంగీతం ద్వారా మన యొక్క భావము మన యొక్క భావజాలం భావ వ్యక్తీకరణ ఈ మూడు కూడా చాలా అద్భుతంగా జనాలకి ప్రదర్శితమవుతాయండి. అది నేను చాలా ఎప్పుడు కూడా ఇష్టపడతా ఉంటాను. అందుకోసమే సాంగ్ రైటర్స్ కి అయ్యగారు మరి ఈ వర్క్షాప్ పెట్టిన తర్వాత అనుకున్నాను క్రైస్తవ యుగంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది మళ్ళీ. ఎందుకంటేనండి ఎవరు తలాంతులు వాళ్ళు వారించుకుని ఎవరు తలాంతులు వాళ్ళు చేసుకున్నా కానీ ఎంకరేజ్ చేసి వాళ్ళు బయటకు తీసుకొచ్చి నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఆ యొక్క విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఉన్నారు మాకు రాజబాబు గారు ఉన్నారు, వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ఏసన్ గారు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. కానీ అంటే ఆత్మీయ అర్థంగా వాళ్ళ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ మాండలికాల్లో ఈ ముఖ్యంగా జానపద మాండలికాల్లో జనాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఈజీ అండి. నాకు అసలు డాన్స్ రాదు బ్రదర్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాడుతుంటే చిన్న ఊపు వస్తుంటుంది ఇలా ఇలాగానే అంత పట్టు ఉంది ఆ మాండలికాలకి. మామూలుగా పాడితే చాలా భక్తితో కూర్చుంటాం కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాడారనుకోండి కొద్దిగా రక్తం వేడుకుతుంది, కూర్చున్న చోటే చిన్న ఊపు వస్తుంది, ఎవరికైనా సరే ఇలా ఇలాగా కొంచెం ఆ చిన్న షేక్ వస్తుంది. అంటే ఏదో అభ్యకరంగా కాదు కానీ లోపల సంతోషాన్ని వ్యక్తపరచడం, తెలియకుండానే లోపల ఉండే భావాన్ని రూపంలో చూపించడం అన్నమాట. కొన్నిసార్లు అరే నేను ఫస్ట్ గారిని కాదని కొంచెం వాళ్తాం, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు చిన్న ఊపులా ఇలా ఉంటుంది. అంతే కాదు ఆ ఉత్తేజం అనేది చాలా అద్భుతమైందండి. మరి రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలి. మాకు పెద్ద బ్రిడ్జ్ మన భారతదేశంలో హౌరా బ్రిడ్జ్ లాంటి వాళ్ళు ఎవరో మన తాతపుడిగా రాజేష్ తాతపుడి రాజేష్ గారు, మీలాంటి ఫోన్ నెంబర్లు మాకు దొరకవు, మీ తాలూకా అడ్రస్లు మాకు దొరకవు, ఇవేవి మాకు దొరకవు. కానీ మాకు ఈ హౌరా బ్రిడ్జ్ ఉంది చూసారా, పెద్ద బ్రిడ్జ్ ఇది తిరుగులేదండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కలుపుతారు ఈయన మాకు. చాలా సంతోషించింది మరి వారికి కూడా నిజంగా. అయ్యా బ్రదర్ చెప్పండి ఇది చెప్తున్నారు. అది అన్న కూడా మన రాజా నన్ను చానదిక్కులో పరిచయం చేయించాడు పంపించాడు. అవునండి చాలా సంతోషం బ్రదర్ మిమ్మల్ని ఇలాగ లైవ్ లో చూడడం అనేది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఛాన్సులు ఇలా దొరకం మాకు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఫోన్ లో మాట్లాడుకోవాలి, అది ఒకవేళ మీ అమ్మాయితో మాట్లాడాలనుకుంటే ఇలాగ లైవ్ లోకి వచ్చి మాట్లాడడం అనేది రాజేష్ తాతపూడి గారు మిమ్మల్ని తీసుకొస్తే మమ్మల్ని మీకు మమ్మల్ని చూపించిన వారు మా శాలెం అరసిల్లు గారు. చాలా సంతోషం బ్రదర్, దేవుని స్తోత్రం. మీ గురించి ప్రార్థన చేస్తాం తప్పకుండా. మీరు అనేక మంది తయారు చేయాలా, మీ మీ తాలూకా కళ మీతోనే ఆగిపోకూడదు రాబోయే కాలంలో. బ్రదర్ 500 మంది టీం తయారయ్యారు, 500 అయ్యో బాబోయ్ తిరుగులేదండి, సరిపోద్దు బ్రదర్, ఈ తరానికి అది సరిపోద్ది. మీ వాయిస్ కొద్దిగా లో ఉంది బ్రదర్. అన్న 96 నుంచి అన్న 96 నుంచి పరిచర్యలో ఉన్నాను. ఓకే ఓకే ఉండండి ఒక్కసారి నా వీడియో ఆఫీస్ మీతో మాట్లాడతాను. చెప్పండి అయ్యగారు. 1996 నుండి పరిచర్యలో ఉన్నాను అన్న, ఫుల్ టైం సేవ. ఓకే 500 మంది టీం తయారయ్యారు అన్న, 100లాది మందికి బాప్టిజం ఇచ్చాను. అనేక ప్రాంతాలలో సువార్త ప్రచారం చేస్తున్నామన్నా. ఓకే ఓకే. ఈ ఆంధ్ర తెలంగాణ అన్నా అనేది మాకు కొంత మరుగైందేమో అనిపిస్తా ఉంది. అసలు ఆ భావం లేకుండా పోతే గనక మీరు మేమే మీరే అనుకున్నట్టు అన్నా. నేను ఎక్కువ మన ఆంధ్రలోనే వాడబడేది. అవునా, ఎక్కువ ఇష్టపడతారు బ్రదర్ యాక్చువల్గా. అంటే ఆంధ్ర అంటాం కానీ
మాకు తెలంగాణ మాండలిక అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలోని ఏదో ప్రోగ్రామ్ అవుతుందండి, ఈ బిగ్ బాస్ అనేది ప్రోగ్రామ్ మీద అవుతుంది, రియాలిటీ షో అవుతుంది. ఒకసారి చూసినప్పుడు అందులో మొత్తం తెలంగాణలో ఉన్నారండి, యాస మొత్తం కూడా అమ్మ దర్శదీయ నేషనల్ లెవెల్లో ఉంది పరిస్థితి. అంటే ఒకవేళ అందుకే సెలెక్ట్ చేశారేమో, అది హిట్ అవడానికి ఏమో మనకేం తెలియదు దాని గురించి పెద్దగా కానీ. బట్ ఆ భాష చూసినప్పుడు అందరూ కూడా అందులో తెలంగాణ మాండలిక మాట్లాడుతున్నారు. రాజేష్ గారు విన్నారా? చూసారు ఆ ప్రోగ్రామ్ కాదు, అందులో అందరూ ఇల్లేనండి తెలంగాణ మాండలిక మాట్లాడుతున్నారు. నాకు ఆ భాష నచ్చి చూస్తా ఉంటా అనమాట. అది వస్తుంది కాదు మనకు తెలియదు కానీ చాలా సంతోషం బ్రదర్. నేను గారు మీరు గురించి ప్రార్థన అయ్యగా చెప్పండి. 5 అవర్స్ 5 గంటలు కూర్చునే పెడతాను పబ్లిక్ ను. ఏమండి 5 అవర్స్ కూర్చుండే పెడతాను అయ్యా పబ్లిక్ ను, పాటల ద్వారా వాక్యం ద్వారా. అబ్బా 5 గంటలు మన ఇంకా ఆంధ్రాలోనైతే ఎంత ఆదరిస్తారో ఎంత అభిమానిస్తారో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అయ్యా. నేను ఎక్కువ 1 ఇయర్ వరకు బుక్ అయిపోతాను మన ఆంధ్రలోనే. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, చాలా దిక్కులు వచ్చానయ్యా. 96 నుంచి వాడబడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. చాలా సంతోషం అయ్య గారు, చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా కలవడం. శాలేమ గారు, ఓటు శాలేమ అయ్య గారు. ఓకే సార్, మరి అండి. అయితే ఒక మన సునీల్ గారు అయ్యా, మేము ACTC ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ లో 1991 to 1995 నేను BD చేశాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ కోర్సు. చేసేటప్పుడు మాకు ప్రతి సంవత్సరం ఈ సువార్త ఉంటది, ఎవాంజెలికల్ టూర్ ఉంటది. టూర్ ఉంటది. శ్రీకాకుళం నేను రక్షించబడినప్పుడు కొత్తలో ఒక పెద్ద ముసలా పాస్టర్, పెద్ద రుద్రైన పాస్టర్, ఇలాంటి తెలంగాణ మాండలికంలో అంటే జానపద తెలంగాణ మాండలికం కాదు మొత్తం జానపద గీతం ఒకటి మాకు నేర్పించారు. అది యేసు మహాదేవుడు యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు యేసు మంచి దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు యేసు మంచి దేవుడు. ఇది పాడుతూ ఉండేవాళ్ళం. దానికి నేను ఒక 2 చరణాలు కలిపాను. అయితే ఈ హైదరాబాద్ పక్కన ఉన్న చిన్న చిన్న విలేజ్ వెళ్ళి చేస్తుంటే ఒకసారి కుర్రోళ్ళు అందరూ వచ్చి, ఏం సార్ అందులో వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరూ లాగుతారు అంటున్నారు. అందులో నుంచి బయటకు వచ్చాం, ఆ వాసన వదులుకోవడానికి ట్రై చేస్తున్నాం, మీ పాదే మళ్ళీ ఆ పాట పాడి అంటే అందులోంచి ఆ నక్సలిజం నుంచి బయటకు వచ్చారట. ఆ పాట వినపడితే మళ్ళీ అందులో ఒక అట్రాక్ట్ అయిపోతుంటాం కాబట్టి మీరు ఆ పాట పాడద్దని సార్ మమ్మల్ని. మీరు ఆ ట్యూన్ పాడకండి, అవి మాకు అది వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని సార్ గొడవ పెట్టేసారన్నమాట. ఇక పాట నక్సలిజం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీకు అటువంటి అనుభవం వస్తుందేమో గానీ అంటే నక్సలిజం ప్రభావం లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా లొంగిపోయిన వాళ్ళ సెంట్రల్ కమిటీ నాయకులు గాని వాళ్ళు కూడా మేము 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా అజ్ఞాన జీవితాన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పాడు చేసుకున్నాము, ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాము అని వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి సేవ చేస్తున్నారు అన్న. సార్ సునీల్ గారు మీ మొబైల్ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే కొంతమందికి ఆడియో కరెక్ట్ గా వినబడట్లేదు. అయ్యా ఇప్పుడు వినబడుతుంది అయ్యా? కొంచెం దగ్గరకు వస్తే వస్తుందండి. ఓకే అయ్యా. ఓకే మరొక పాట పాడండి సార్, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఇక గంటకు డెలివరీ అయితేనన్న స్త్రీ కూడా గృహకూడిక ఉంది అని అంటే 20 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. సంఘ కాపరి పలాను ఊర్లో గృహకూడిక ఉంది అని చెప్తే నడుచుకుంటూ రావాలి గర్భిణీ స్త్రీ కూడా. ఇప్పుడు చర్చికి రండంటే డ్యూటీ ఓటీ టైం లేదు. ఒక్క పూట భోజనం చేస్తే సేవకుడు 7 గంటలు ప్రార్థనలో ఉండేటోడు, 20 గ్రామాలకు ఒక సేవకుడు.
పాసిపోయిన అన్నం తిని గట్క తిని గంజి దాగి నీళ్లు దాగి మన అపోస్తులు సేవ చేశారు. వాళ్ళ పాదాలకు జోహార్లు, కృతజ్ఞతలు. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక చలి గంజి వసుకొని సప్పాదే మింగి సేవ చేసిండ్రు. ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక చలి గంజి పోసుకొని సప్పాదే మింగి సేవ చేసిండ్రు. ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. ఆదిమ సంఘ అపోస్తులకు పక్క బొంత లేదు, నిలువ నీడ లేదు. సత్యమునకు స్తంభము ఆధారమై ఉండిన సంఘం. సువార్త ప్రకటించే స్వేచ్ఛ లేకున్నా బహుధైర్యముతో ప్రకటించే సంఘం. అన్ని వసతులున్న సేవకు సాగని సంఘమా, ఇది న్యాయమా? ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. ఆదిమ సంఘ అపోస్తులకు ఊడుగుడ్డ లేక వంట పాత్రలు లేక జీవము కలిగిన సంఘము, ప్రభు శిరము కలిగిన సంఘము. సువార్త ప్రకటిస్తే రాళ్ళతో తగొట్టిన ఆనంద భరితులై ప్రకటించే సంఘం. మటన్ బిర్యానీ తింటున్నారు, చికెన్ బిర్యానీ తింటున్నారు. చికెన్ బిర్యానీ ఉన్న సేవకు సాగని సంఘమా, ఇది న్యాయమా? ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక చలి గంజి పోసుకొని సప్పాదే మింగి సేవ చేసిండ్రు. ఆదిమ సంఘ క్రైస్తవులకు కాళ్ళ చెప్పులు లేక నడిచే దారి లేక శక్తి కలిగిన సంఘము, సువార్తను వ్యాపింపజేసిన సంఘము. సువార్త ప్రకటిస్తే కొరడాతో కొట్టిన కీర్తనలు వాడి ప్రకటించే సంఘం. ఏసీకర్లల్లో తిరుగుతున్నారు, బెంచికర్లల్లో తిరుగుతున్నారు. ఏసీకార్లు ఉన్న సేవకు సాగని సంఘమా, ఇది న్యాయమా? ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. ఆదిమ సంఘ అపోస్తుల బోధ కపటము లేదు, మోసము లేదు. ఆదిమ సంఘ అపోస్తుల బోధ కపటము లేదు, మోసము లేదు. స్థిర ఆస్తులు అమ్మిన సంఘము, అక్కెర కొలది పంచిపెట్టిన సంఘము. సువార్త ప్రకటిస్తే చెరసాల పాలై హతసాక్షులయ్యి నిలిచిన సంఘం. బ్యాంకులో ధనమున్న సేవకు ఇవ్వని సంఘమా, ఇది న్యాయమా? ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక చలి గంజి పోసుకొని సప్పాదే మింగి సేవ చేసిండ్రు. ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. చాలా బాధ అనిపిస్తుంటది కూడా. చాలా ఎంతో మంది సేవకులు ఏడ్చారు భుజం మీద తల పెట్టి, ఆ పాట నా జీవితాన్ని, ఆ పాటలో నా జీవితం ఉందయ్యా అని వేదిక మీద ఏడ్చారన్న. అంటే ప్రశ్న ప్రశ్న ఎప్పుడు కూడా సూటిగా దిగుతుందండి అన్నా. ప్రశ్న ఉండాలి, ప్రశ్న లేకుండా ఎలాగా? ప్రశ్న గుండెలో దిగిపోద్ది. అందులో ఇదేమో జానపదంలో ఉంది, వినాలి
వింటూ వింటుంటే మన పక్కన ఉన్న అన్ని అంశాలు దాంట్లోనే ఉంటాయి. చివరిలో ఒక బెల్లం పెట్టి పొడుస్తున్నారు మీరు, చాలా బాగుంది. అయితే ఇవన్నీ రికార్డ్ చేశారండి, రికార్డ్ చేశారా? ఇది కొత్త పాట అయ్యా, రికార్డ్ చేయలేదు అయ్యా, ఇంకా రికార్డ్ చేయలేదు. పాతవన్నీ రికార్డ్ చేయని రికార్డ్ చేశారు ఇప్పటికి? ఇప్పటికి 8 ఆల్బమ్స్ చేశామయ్యా. వండర్ఫుల్ అండి. 8 ఆల్బమ్స్ చేశాను, 200 పాటల వరకు రాశానయ్యా. వండర్ఫుల్. అయితే అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయండి? అయ్యా యూట్యూబ్ లో ఉన్నాయి అయ్యా. గొంగల సునీల్ అని మీరు కొడితే అన్ని పాటలు వస్తాయి, వస్తాయి అయ్యా. ఈ రాత్రి వాళ్ళందరూ చూస్తారు. సునీల్ గారు వాళ్ళ యొక్క టీం ఎలా ఉంటది అంటే, రవీంద్ర భారతి వేదిక తీసుకుంటే అంత పెద్ద వేదిక మీద ఒక 5 అమ్మాయిలు, ఈ పక్కన ఒక 5 అబ్బాయిలు, మధ్యలో కొంగళ సునీల్ గారు, దాంతో పాటుగా ఈ మేళ బృందం, ఇది హార్మోనియము, డోలకు, ఈ తప్పిట, ఇవన్నీ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ నుంచుని డాన్స్ వేసుకుంటూ ముందుకు వస్తూ వెనకెళ్తూ ఇక అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫుల్ గా వేడెక్కించేస్తారండి. ఆ లైవ్ కాన్సర్ట్ ఏమైనా ఉంది బ్రదర్? నా బుక్ అయ్యేది లైవ్ కాన్సర్ట్. అయ్యా లేదు పాటల పుస్తకం అది. అవునా, పాటల పుస్తకం అయ్యా. మీ అడ్రస్ నాకు ఇస్తే మీకు పంపిస్తాను అయ్యా కొరియర్ లో. అయ్యా మన ముఖ్యమంత్రి సీఎం గారు కూడా అవార్డు ఇచ్చాడు అయ్యా, తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. క్రైస్తవుల తరఫున ఉత్తమ గాయకుడిగా అవార్డు ఇచ్చాడు అయ్యా 2017 నిజాం కాలేజ్ గ్రౌండ్ లో. మన క్రైస్తవ చరిత్రలో గజ్జగట్టి గొంగడేసి పాడినటువంటి దేవుని సేవకునిగా నేనేనయ్యా. చాలా రాష్ట్ర అవార్డు అండి అది. అవునయ్యా అవునయ్యా. ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అయ్యా. మీకు నేను బుక్ గానీ మెమరీ కార్డు గానీ పెన్ డ్రైవ్ గానీ మీరు ఏది కోరుకుంటే అది మీకు కొరియర్ లో పంపిస్తానయ్యా. మీ అడ్రస్ నాకు ఎస్ఎంఎస్ పెట్టండి అన్న రాజా చెప్పినా సరిపోద్ది నాయన. రాజేష్ గారి బ్రిడ్జ్ గా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పెడతా ఉండి, గ్రూప్ లో పెడతాను. సాక్ష్యం సునీల్ గారు సాక్ష్యం. 9 సార్ మనకు 9 వరకు టైం ఉంది, 9 లోపల ముగించుదాం. అయ్యా నో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చాలా సంతోషం, మంచి అవకాశం మీరు కల్పించారు ఇలా పంచుకోవడానికి. నాది వరంగల్ జిల్లా అయ్యా. నా సాక్ష్యం కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశాము. అయితే నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. వరంగల్ జిల్లానే కాబట్టి ఈ విప్లవ భావాలకు ఆకర్షితుడని అయ్యాను. ఉద్యమంలో కూడా తిరగడం పాడడం జరిగింది. అసలైన విప్లవం ఇది తెలుసుకున్న తర్వాత ప్రజల కోసం ప్రాణాలు పెట్టాలనుకున్నాను. నా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు కోసం నేను హతసాక్షి అయిపోవడానికైనా తీర్మానం చేసుకొని బ్యాప్టిజం తీసుకొని నా జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదులో నార్త్ లాలగూడ శాంతినగర్ ప్రాంతంలో ఉంటూ ఈ సంఘాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాను. నాకు ఇద్దరు బిడ్డలు, మరి ఫ్యామిలీ, అమ్మ నాన్న, నాకిద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మా నాన్నగారు మరి బ్యాంకులో అటెండర్గా చేసి రిటైర్ అయిపోయారు. అమ్మ అంగన్వాడీ ఆయగా జాబ్ చేస్తూ ఉంది వరంగల్ జిల్లా. ఇలాంటి నన్ను దేవుడు పట్టుకున్నాడు, నా జీవితాన్ని సమర్పించుకొని అనేక మందిని విప్లవ భావాలకు ఆకర్షితులైనటువంటి వారందరినీ కూడా, అది కాదు ఉద్యమం, ఇది అసలైన ఉద్యమం. నక్సలైట్లు పోలీసు వాళ్ళను చంపుతున్నారు, పోలీసు వాళ్ళు నక్సలైట్లను చంపుతున్నారు, కానీ ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు అన్నాడు, మీ నిమిత్తము నా ప్రాణమును పెడుతున్నాను, మరలా దానిని తీసుకుంటాను. మీ సహోదరుల నిమిత్తము
నీ ప్రాణములను పెట్టుడి దానిని మరలా దక్కించుకుంటారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అందుకే ఇదిగో ఏ ప్రజల కోసమైతే పోరాడాలనుకున్నాను, తుపాకీ పట్టాలనుకున్నాను, ప్రాణాలు అర్పించాలనుకున్నాను, ఇదిగో వాక్యం కోసం బహిరంగంగా ధైర్యంగా జబ్బచర్చి క్రీస్తు నిజమైన లోక రక్షకుడని 1996 నుండి సువార్త ప్రకటిస్తూ ఎక్కడెళ్ళినానండి తండ్రులారా, సేవకులారా, మేము నా టీముతో ఎక్కడికి వెళ్ళినా 3 రోజులలో ఒక్కరికైనా ఇద్దరికైనా 10 మందికి బాప్టిజం ఇచ్చి వస్తానయ్యా. ఇది నా సాక్ష్యం. అయ్యా సునీల్ గారు, మీతో చిన్న ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానండి. చెప్పండి అయ్యా. రాజేష్ గారు, శాలేమయ్య గారు అనుమతిస్తే. ప్రజలండి అన్న, సునీల్ అన్న, మీ భాషలోనే మాట్లాడతా బ్రదర్ అనుకుంటా. పర్వాలేదన్న, అది మనకు దగ్గరగా ఉంటుంది కొద్దిగా ఆ భాష సేవకులకు కాబట్టి. అన్న, మీ చిన్న బాల్యం ఎక్కడ ఏ ఊరు ఎలాగ గడిచింది, మీ తాలూకా బ్యాక్గ్రౌండ్ గురించి ఒక 2-3 మాటలు, అక్కడ చదివేటప్పుడు ఎలాగ మీ ప్రభావం, చుట్టుపక్కల ప్రభావం ఎలాగ ఉంటుంది, ఆ గ్రామంలో పరిస్థితులు, మీరు ఎలాగ అక్కడ పెరిగారు అనేది, ఆ తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తాను మీకు. అదే వరంగల్ జిల్లా, మాది కంచనపల్లి గ్రామం, విలేజ్ అన్న. భూస్వాములు ఎక్కువ, రెడ్డీస్ ఎక్కువ అన్న. ఒక్కరికి 100 ఎకరాలు ఉన్నటువంటి గ్రామం. వరంగల్ జిల్లాలో పెద్ద విలేజ్ మాది. ప్రతి పంట పండుతుంది, ప్రతి పంట. బాల్యం అంతా 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. అయితే 93-94 మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్బంధం లేకుండా మరి ఉద్యమకారులందరినీ, నక్సలైట్లందరినీ బయటికి పిలిచి మీరు మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక మాట మధ్యలో ఒక మాట, ఆ గడిచిన తర్వాత మీరు ఈ విప్లవ ఉద్యమం వైపు ఎక్కడ స్టార్టింగ్ మీలో సీడ్ పడింది, ఎప్పుడైనా సరే ఈ గద్దర్ గారు ఎవరైనా వచ్చి అలాగా ఎవరు మీటింగ్ పెడితే అంటే అలాంటి వాటి వల్ల ఎలాగ ఆకర్షితులయ్యారు ఈ విప్లవ ఉద్యమం పట్ల? అదే చెప్తున్నాను. చెప్పండి. గారు లీగల్ పీరియడ్ ఎప్పుడైతే ఇచ్చారో అన్న, నక్సలైట్లు ఊర్లోకి వచ్చేసారు. ఊర్లోకి దళం అంటారు అనమాట, దళం 12 మంది 8 మంది దళం వచ్చేసి మరి గద్దర్ మీటింగ్ అక్కడ ఉంది, ఆయన పాటలు, ఆయన క్యాసెట్లు బయటికి రావడం, వాళ్ళు వచ్చి లారీలు పెట్టడము, డీసీఎంలు పెట్టడం, ప్రజలను తరలించండి మీటింగ్ రండి అనడం, ఆ నక్సలైట్లు కూడా ఊర్లో పాటలు పాడడం, అట్లా నేను ఆకర్షితుడని అయిపోయి ఈ విధంగా కూడా నేను తయారు కావాలని ఆ నక్సలిజానికి ప్రభావితం అయిపోయాను అనమాట. ఆ పాటలు మీ మీద ఎంత ప్రభావం చూపించేవన్నా? ఆ పాటలతోనే కదా వెళ్ళిపోయి కూడా తుపాకీ పట్టాలనే ఆలోచన. ఓకే అన్న, ఎప్పుడైనా మీరు వెళ్ళారా అజ్ఞాతంలోకి, ఆ దళంలోకి వెళ్ళారా? బయటనే తిరిగి. ఓకే, కరెక్షన్స్ ఉండేవి. ఇక్కడ యాక్టివ్ గా మీరు పనిచేసేవారు వాళ్ళ తరఫున? ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మీరు యేసు ప్రభుని తెలుసుకోవడం ఎలా జరిగింది, ఆ యేసు ప్రభుని మీరు ప్రభుని అంగీకరించడం ఎలా జరిగింది అనేది 2-3 మాటలు చెప్పండి. అయితే ఇద్దరు సేవకులు మా ఊరికి వచ్చారు కరపత్రాలు పట్టుకొని. అయ్యా ఒక చిన్నది, మీకు అంతకుముందు ఈ క్రైస్తవుల పట్ల వ్యతిరేక భావం ఏమి ఉండేదా? లేదు లేదు, నాది క్రైస్తవ కుటుంబమే. కాదు, అదే అదే. ఓకే ఓకే, రైట్, చెప్పండి అన్న. అమ్మ, మా తాత కొరనేలు. ఓకే 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 అన్న, చెప్పండి. కరపత్రాలు పట్టుకొచ్చారు. పట్టుకొని వచ్చారు, ఒక దగ్గర మీటింగ్ ఉందని అంటే, ఎందుకయ్యా నేను కూడా ఈ తెల్లోడు మాత్రమే కదా, అమెరికొందే కదా, అది ప్రచారం చేయడానికి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు బ్రదరు అన్నట్టుగా మాట్లాడాను. లేదు బ్రదర్, మీరు ఒకసారి రండి అని వాళ్ళు ఒక యూత్ మీటింగ్ తీసుకెళ్ళి అక్కడ వాక్యం విన్న తర్వాత మొట్టమొదటిగా రాసినటువంటి పాట పాడండి.
ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతి నుండి మేలుకోరా ఉద్భవించను నీలో క్రీస్తు వెలుగుగా నీవు ప్రకాశించురా అరే ఎక్కడ నువ్వు ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతి నుండి మేలుకోరా లోకానికి జ్యోతివి నీవు ఆ నిత్యం వెలుగువు నీవు అరరరరరరహా ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోరా ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతి నుండి మేలుకోరా రాశాను. చాలా బాగుంది. అది ఫస్ట్ సాంగ్ మీది ఫస్ట్ సాంగ్ అందరూ ఇప్పుడు మీలాంటి పెద్దలందరూ నన్ను దీవించి ముద్దాడి ఆ పాట అందరూ రాసుకున్నారు ఆ మీటింగ్ లో. అట్లా పాటలు రాయడం మొదలు ప్రారంభమైంది. అంటే ఈ కాంటెంపరీ చర్చెస్ లో జరిగే పరిస్థితులకు కాలానుగుణమైన పాటలు ఎక్కువగా ఈ ఇష్యూస్ ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ రాస్తుండడం నేను గమనించాను. యాక్చువల్ గా ప్రజెంట్ ఈ ప్రాస్పర్టీ గాస్పల్ ఇవన్నీ వచ్చేసే కదండి సంపన సువార్తలు, వీటి మీద చాలా అద్భుతంగా వాటి ప్రొజెక్ట్ చేస్తూ రాశారు. చాలా సంతోషం అనిపించింది. అంటే అసలైన క్రైస్తవాన్ని బయటకు తేడానికి మీరు పడే బాధ పాటలా కనబడుతుంది అన్న చెప్పండి. చాలా ఇప్పుడు ఊర్లలో లొంగిపోయిన నక్సలైట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, పాడుతున్నాం ఈ గజ్జ గట్టి గొంగడేసి పాడుతున్నాం కదా, అసలైన ఉద్యమాన్ని మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఆ విధంగా అన్న ఇది మనది పోరాటం అది కాదన్నా అని చెప్పడం. ఉద్యమ వీరుడు విప్లవకారుడు లోక రక్షకుడు యుగ పురుషుడు విప్లవకారుడు కత్తి వట్టని కర్ర వట్టని తూపాకి వట్టని దైవ కుమారుడు విప్లవకారుడు ఆత్మదేవుని బోధలు చేసి నిన్ను పిలిచిన లోక రక్షకుడు విప్లవకారుడు బలిని వద్దన్నాడు అర్పణ వద్దండు ప్రజల కోసము ఉప్పు గమ్మన్నాడు విప్లవకారుడు కత్తి వట్టని కర్ర వట్టని తూపాకి వట్టని దైవ కుమారుడు విప్లవకారుడు ఉద్యమ వీరుడు విప్లవకారుడు లోక రక్షకుడు యుగ పురుషుడు విప్లవకారుడు మొత్తం వాక్యమే అన్నమాట. ఊరు ప్రజలారా మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి, వాళ్ళకు వచ్చే ప్రశ్నలు నేనే చెప్తాను, సమాధానం నేను చెప్తాను. అందరు సైలెంట్ మాస్టర్లను కొట్టి మార్క్సులు కాలు పెట్టినటువంటి ఊర్లకు వెళ్ళి అదే ప్లేస్ లో నిలబడి సువార్త చెప్పొచ్చానన్న. మాస్టర్లను కొట్టి మార్క్సులు కాలు పెట్టి మా ఊరికి వస్తే కట్టేసి కొడతామని అన్న ఊరికి వెళ్ళిపోయి చెప్పే విధానంలో చెప్తే వాళ్ళందరూ ఎంతో ఆదరించి మాకు చాలా సంతోషంగా ఉందని మనం పిలిపించుకుంటున్నారయ్యా. అన్న మీ లైఫ్ లో అంటే అత్యంత ఆనందకరమైన అనుభవం మీ సువార్తలో గానీ మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో గానీ మోస్ట్ హ్యాపీ ఇన్సిడెంట్ అన్న చెప్తారా? తప్పకుండా అన్న. అలాగే బాధాకరమైన అది కూడా అడుగుతా తర్వాత, ముందు చెప్పండి ఆనందకరమైన చెప్పండి. 3 రోజులు సభలలో ఉంటాను కదన్న, అక్కడ 5 గంటలు పాడతాము, ఇంత పాడినందుకు ఫలితం ఏమన్నా ఉంటుందా అని ఆలోచన చేసినప్పుడు 3వ రోజు చేయలేపి నేను క్రీస్తు కొరకు బ్రతుకుతానన్న నాకు బాప్టిజం ఇచ్చుకోమని వేదిక గొప్ప అత్యంత బాధాకరమైంది. పాస్టర్ చెప్పిన పాస్టర్ చెప్పి 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 విసిగిపోయినా నా వల్ల కాలేదని వేదిక మీద ఆ పాస్టర్ ఏడుస్తున్నాడు. అలా అత్యంత బాధాకరమైన సంఘటన ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళు పాత దళం వారు ఎప్పుడైనా మీకు వార్నింగ్ ఇచ్చారా ఇలాగా మారుస్తున్నారని చెప్పి? జైలు మినిస్ట్రీ కూడా చేస్తానన్న. ఏదైనా ఒక బాధాకరమైన సన్నివేశం మీ జీవితంలోని అంటే అలా గుర్తుండిపోయింది ఏదైనా జరిగిందా ఇప్పుడైనా ఒకవేళ ఉంటే? చాలా చాలా. అవునా, ఒక్కడ చెప్పండి అన్న. అంటే
అనేక మంది అవసరానికి వాడుకొని వదిలిపెట్టడమే తప్ప గుర్తింపు అనేది లేదు. దేవుని కృపను బట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రజలు గుర్తిస్తలేరు కదా, ప్రజలకు ఏం కావాలి, కారు కావాలి, సూట్ కావాలా, టై కావాలా, షూ కావాలా. ప్రజలు కారం మెతుకులు తినే పరిస్థితులకు వెళ్ళి మనం వచ్చాము కదా, మనల్ని గుర్తిస్తలేరు కదా అని ఎన్నో సార్లు. అలా మీ పిల్లలు ఏ చదువుతున్నారు, శిస్టర్ గారు మీ పరిచర్యలు ఎలాగా మీకు సహాయపడుతూ ఉంటారు? హ్యాపీ అన్న, అంత ఫ్యామిలీ అంతా మన ఇంట్లోనే సంఘ పరిచర్య చేస్తుంటారు, అందరు హ్యాపీగా ఉన్నాం. అందరిని మా ఆత్మీయ తల్లి మా అమ్మ కూడా ఉంది. నాకు వెన్ను ఎముక, ప్రతి సేవ విషయంలో వెన్ను ఎముకగా ఉన్నది. పాప ఇద్దరు బిడ్డలను, ఒక పాప ఎల్కేజీ, ఒక పాప నర్సరీ. చెడు పిల్లల, చాలా చెడు పిల్లల. ఓకే ఓకే. ఆ తర్వాత మీ బ్రదర్స్ వాళ్ళు ఎవరైనా ప్రభుని అంగీకరించారా అన్న? ఫ్యామిలీ అంతా, అమ్మ నాన్న, అమ్మ నాన్న, తమ్ముళ్ళు. అన్న మీ తాతగారు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? నానమ్మ తాత చనిపోయారు. చనిపోయారు, కొద్దిగా చనిపోయారు. చనిపోయారు. ఓకే. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారన్న. మీరు ఇలా వాడబడుతుంటే వాళ్ళ తాలూకా ప్రతిస్పందన ఎలాగుంటది? చాలా, వాళ్ళు సభకు వచ్చారు. వాళ్ళు సభకు వచ్చారు, ఒక దగ్గర వరంగల్ సభకు వచ్చారు. పాడుతుంటే, ప్రజలు చప్పట్లు కొడుతుంటే, జేజే పలుకుతుంటే, ఇలాంటి సేవకులు వచ్చేసి అయ్యా ఎంత మంచి కొడుకును కన్నావయ్యా అని, బతుకమైపోయిందని కన్న తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. సుమతి సత్కులో ఒక పద్యం ఉంటది, పుత్రోత్సాహము తండ్రికి పుట్టదు జనులా, పుత్రుడి కరుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము గలుగురు సుమతి అని. అలాగా తల్లిదండ్రులు చాలా చాలా ఆనందించారు ఆ రోజు. శుభవార్త ఛానల్ గురించి చెప్తున్నారు. ఆరాధన ఛానల్, ఆరాధన ఛానల్ అన్న రాజేష్ అన్న ఉన్నాడు. ఓపెనింగ్ ప్రేయర్ చేశానన్న. ఓకే ఓకే. శుభవార్త ఛానల్ ఫస్ట్ ఎంటర్ చేసి మేమే. ఆరాధన ఛానల్లో రన్ ఫర్ జీఎస్ ప్రోగ్రామ్ నాతోనే ప్రారంభం. ఆ ఛానల్ కు ఓపెనింగ్ ప్రేయర్ నేనే. శుభవార్త ఛానల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ మాతోనే రాజేష్ అన్న ఉన్నాడు. ఆయన బయటకు వస్తే ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుందండి. అట్లా ఆ బ్రిడ్జ్ అక్కడికి కరెక్షన్ తప్పింది మాకు. మరి ఆ బ్రిడ్జ్ అటు అటు చిటి పల్లింది. మళ్ళీ రక్షణ ఛానల్ అందరు వాళ్ళు మమ్మల్ని ప్రారంభంలో బాగా వాడుకున్నారు, వాడుకున్నారు. వాళ్ళు బిజీ అయిపోయారు, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదే అదే బాధపడతారు రాజేష్ గారు కూడా ఆ విషయంలో కొంచెం బాధపడ్డారు. అదే వాళ్ళ గురించి కాదు, జనరల్ గా జరిగింది. అన్న మీకు ఇంత టాలెంట్ ఉంది, ఏ ఒక్కరు కూడా పూజ చేయట్లేదు మీకు అని చాలా చెప్పాడు కూడా అన్న. దేవుడు పెడుతున్నాం అంతే అన్న. చాలా సంతోషం అన్న మీరు ఈ విధంగా, అంటే మిమ్మల్ని అడిగేంత పెద్దోడు కాదు కానీ ఏదో లోపల ఉన్న ఉత్సుకత, ఉత్కంట, ఉత్సాహం అంటారు చూసారా, వాటి మీద వాటితో అడిగారు మిమ్మల్ని మరి అయ్యగారుల పర్మిషన్తో. ఓకే ఓకే. ఎలాగ నెలకి మరి మీరు బయటకు వచ్చినప్పుడు మీ సంఘాన్ని ఎవరు చూస్తారు, ఎలాగ ఎవరికైనా అప్పు చెప్తారా, పెద్దలు ఎవరైనా ఉన్నారో? వారు ఎక్కడ వెళ్ళినా సండే కంపల్సరీ ఉంటాను. ఓహో, రిటర్న్ అయిపోతారు అంతే. వాళ్ళు ఏది ఎంత పెద్ద కానుకిచ్చినా ఏది ఇచ్చినా కూడా సమస్య లేదు, సండే 100% వచ్చేస్తాం. సేవకుడు గొప్ప లక్షణం అదన్న. సండే వాళ్ళు ఏం చేసుకున్నా ఉన్నా కూడా ఫ్రైడే సాటర్డే సండే సభలు 3 రోజులు పెట్టుకుంటామంటే 2 రోజుల్లో వస్తాను. సండే ఎట్టి పరిస్థితుల్లో ఉండమని చెప్పేసి రావడమే అన్న. ఉండే ప్రసక్తి లేదు. చాలా అద్భుతం అలా చక్కని లేదు అనుకున్నాను. పాటలు పాడుతుంటారు, ఇవాంజలిస్ట్ గా ఉంటారు అనుకున్నాను, కానీ సంఘం ఉంది కాపరి మీరు సేవకుండా అని చెప్పేసి నేను ఇప్పుడే తెలుసుకున్నా, ఊహించలేకపోయాను. వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. మీ సంఘ సభ్యులు భాగ్యవంతులు, వాళ్ళకి వాక్యం దొరుకుతుంది, పాటలు దొరుకుతా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఓర్ టు శాలిభాయ్ గారు అండ్ రాజేష్ గారు. ఓకే సునీల్ గారు, చాలా చివరిలో చెప్పిన ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో చర్చికి వచ్చేస్తాననే మాట చాలా సంతోషకరమైన, ముఖ్యంగా మాలాంటి సంఘ కాపులకు సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే మా సంఘ బిడ్డలు
మా కోసం ఎంత ఆతృతగా వస్తారో మేము కూడా వాళ్ళ కోసం అంత ఆతృతగా ఉండాలి. అది నా కాన్సెప్ట్ కూడా. అసలు చర్చి మినిషి స్టార్ట్ చేసిన తర్వాత బయట స్వార్థ మీటింగ్స్ కి వెళ్ళడం మానేశాను. చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే శనివారం వరకు వాళ్ళు పడిన తర్వాత ఆదివారం నీరసం అయిపోయి నీరసంగా నా బిడ్డలకి ఏం చెప్తాను నేను. అంటే నాకు షుగర్ బీపీ కారణాల వల్ల కూడా ఆ శక్తి అంతా నా బిడ్డలకి ఇస్తాను తప్ప బయటకు వెళ్ళకూడదు అని చెప్పి మొత్తం స్వార్థ మీటింగ్స్ అని మానేశారు. కంప్లీట్ గా మానేశారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజేష్ గారు లాంటి వాళ్ళు పిలిస్తే తప్పదు కానీ వాళ్ళు పిలిచిన సండే మాత్రం వెనక వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆ చర్చి కొన్నిసార్లు కేవలం వాక్యం కోసం వస్తారండి. కేవలం వాక్యం వర్షిప్ కోసం అని కాదు, కేవలం నాలుగు మాటలు విందామని వస్తారు. ఆ టైంలో ఆ వాక్యం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు తృప్తిగా ఉండరు. నాకంటే అద్భుతంగా వాక్యం చెప్పిన వాళ్ళు ఉంటారు, కానీ నాకు వాళ్ళు ట్యూన్ అయ్యారు. వాళ్ళు నాకు ట్యూన్ అయ్యారు, వాళ్ళకి నేను ట్యూన్ అయ్యాను కాబట్టి నేనే ఉండాలి అలా అనమాట. మహా ఇంకా ఎప్పుడైతే తప్పదు అనుకుంటే అప్పుడు సురేష్ గారిని పిలుస్తాను అనమాట. ఎందుకంటే మా సురేష్ గారు కూడా మా వాళ్ళు ట్యూన్ అయ్యారు. మా సంఘపెట్టలు సురేష్ గారు కూడా ట్యూన్ అయ్యారు. ఎందుకంటే సురేష్ గారు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ రావడం, ఆయన వాకింగ్ చెప్పడం కొంతవరకు ఆయనకి ట్యూన్ అయ్యారు అంతే. ఇంకా ఎంత పెద్ద ప్రసంగికులు కూడా నేను సండే మాత్రం పిలవను అనమాట. ఎందుకంటే నేనే ఉండాలి, నా వాళ్ళకి నేను నాకు ఆడు అంతే. అది చిన్న సంఘమే కావచ్చండి, పెద్ద సంఘమే కావచ్చండి. ఇలాంటి ఎవరైతే కాపర్లు ఆ గొర్రెల కోసం విశ్వాసం కోసం కట్టుబడి ఉంటారో దేవుడు వాళ్ళని ఎలాగో పోషిస్తూ ఉంటాడు. మీరు అన్నట్టుగా బయట వాళ్ళు ఇచ్చిన లక్షలు మనకు అరక్కలే, వీళ్ళ ప్రేమతో ఇచ్చిన ఆ 10 రూపాయలే మనకు గొప్పగా ఉంటుంది అది. ఏం సార్ వండర్ఫుల్ సార్, చాలా సంతోషం. రాజేష్ గారు సునీల్ అన్న, మీరు పాడిన పాటల్లో మీకు బాగా పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన పాట పాడి ఈ ప్రోగ్రామ్ ముగించుకుందాం. అంటే మీరు బాగా ఫేమస్ అయిన పాట అన్న, బాగా ఫేమస్ అయిన పాట అన్న. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకం ఉన్నదన్న, లోకం ఉన్నదన్న అన్న. అయితే ఒక మాట చెప్పాలి. నేను మా ఊర్లో పైకి వెళ్ళి విమానం వెళ్ళిపోతుంటే నన్ను కింద పరిగెత్తేది మా అమ్మ అనేది. అది అందదురా కొడుక, అది అందదు అని అంటూ కూడా నా లావు ఊడిపోయేది. మేము కూడా పరిగెత్తేవాళ్ళు కానీ అలా దారేది కాదు మాకండి అన్న. అయితే ఎంబ్రాయిడ్ ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో సువార్త చెప్పేసి వచ్చానన్న. హల్లెలూయా. ఏంటి లావ్ జారకుండా దుబాయ్కి వెళ్ళేసి వచ్చానన్న. అదే అంటారు జారకుండా, ప్యాంట జారకుండా, ప్యాంట జారకుండా అంటారు. గజ కట్టి దుబాయ్ ఎంబ్రాయిడ్ ఫ్లైట్ ఎక్కి దుబాయ్ పట్టణంలో మన టీమ్ తో వెళ్ళిపోయి సువార్త ప్రకటించి వచ్చామనన్న. బాగా దేవుని స్వరూపం అన్న అని మరీ మరీ కోరుకునే పాట ఈ పాట. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకమున్నదన్నో, లోకమున్నదన్నా. దేవుని చెంతకు చేరుకుంటావో ఆరని అగ్నికి జారిపోతావో. ఈ క్షణమే మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అమ్మా. నేడే నీకు రక్షణ దినము, బ్రతుకు కాలముకు పునాది వేసుకో. అంతము లేని ఆత్మవు నీవు, పరమాత్మ నుండి దిగివచ్చితివి. దేవుని స్వరూపమన్నా నిది, దేవుని స్వరూపమన్నా. దేవుని స్వరూపమమ్మా నిది, దేవుని స్వరూపమమ్మా. అందచందాల సృష్టిని చూసి జీవడంబముకు పరవశించితివి. దేవునాజ్ఞ నెరవేర్చకపోతే ఆరని అగ్నికి తరలు చుందువు. కండ్లు మూస్తే పాతాళమున్నదన్నో, పాతాళమున్నదన్నా. నువ్వు కండ్లు మూస్తే పాతాళమున్నదమ్మో, పాతాళమున్నదమ్మా. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకమున్నదన్నో, లోకమున్నదన్నా.
బ్రతుకుచున్న నీ జీవిత కాలము దేవుని కోసము అంకితమివ్వు. యేసుక్రీస్తు వలె మాదిరి బ్రతుకు, పరలోకాన్ని స్వతంత్రించుకో. కళ్ళు ధరిస్తే పరలోకం ఉన్నదన్నా, పరలోకం ఉన్నదన్నా. నువ్వు కళ్ళు ధరిస్తే పరలోకం ఉన్నదమ్మో, పరలోకం ఉన్నదమ్మా. ఆత్మ చావదు అగ్ని ఆరని, లోకమున్నదన్ను లోకమున్నదన్నా. దేవుణ్ణి చెంతకు చేరుకుంటావో, ఆరని అగ్నికి చారిపోతావో. ఈ క్షణమే మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అమ్మా. దేవుని స్వరూపమన్నా నిది, దేవుని స్వరూపమన్నా నిది, దేవుని స్వరూపమమ్మా నిది, దేవుని స్వరూపమమ్మా. అద్భుతం. చెప్పండి రాజేష్, రాజేష్ గారు చెప్పండి. సునీల్ బ్రదర్ అన్నా అన్నా, ఈ సురేష్ అన్న గారు ఎవరంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదాము. రాసి స్వరపరిచిన ఆయన ఆయనే. రాసింది నేను, రాసింది నేను, నా స్నేహితుడు మోజెస్ అండి స్వరపరిచింది నేను. వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నేను ధన్యున్నా. చాలా సంతోషం సునీల్ బ్రదర్, మీరు మా మధ్యకి రావడం, మీ అనుభవాల్లోంచి పాటల్ని మాకు చూపించడం. నిజానికి వర్క్షాప్ లో మేము ఏంటంటే, మీరు మాట్లాడుతుంటే ఆ విషయాలు విని మేము నేర్చుకుంటాం, కానీ మీరు పాడుతుంటేనే నేర్చేసుకున్నాం ఇవాళ. స్పెషల్ ఎపిసోడ్ అండి ఇది, స్పెషల్ ఎపిసోడ్ ఇది. పాట ఎలా ఉండాలి అంటే, పాటలో సువార్త వాక్యం ఉండాలి, పాటలో మన పరిసరాల యొక్క విషయం అంతా ఉండాలి, మన పెయిన్ ఉండాలి, క్రైస్తవుని యొక్క బాధ ఉండాలి, హెచ్చరిక ఉండాలి, విశ్వాసం యొక్క మార్గం ఉండాలి. ఈ అన్ని అంశాలని మీరు చేర్చి కూర్చి చిన్న చిన్న పదాలతో, ఏంటి మాడిపోయిన గట్క తాగావా, చల్లటి గంజి తాగావా, పాసి గంజి తాగావా, అబ్బాబాబాబాబా. ఎవరైనా సరే చెవులు మూసుకోవడానికి అవకాశం లేదు, ఆడు మూసుకున్నా సరే చెవులు ఓపెన్ అయిపోతాయి. అంత పవర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. అటువంటి విలువైన మాటలతో వాళ్ళ చెవుల్ని కాదు హృదయాన్నే పట్టుకుని పీకావు నువ్వు అన్న, ద్వారా ప్రభువుని పరిచయం చేసే వాళ్ళకి. నువ్వు ఈ రకంగా గొప్పగా సేవ చేస్తున్నావునా, నిన్ను దేవుడు మరింత బలంగా వాడుకోవాలి, అనేక మంది ప్రభువులోకి రావాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ్యం చాలా ఎక్కువ, కానీ తెలంగాణ ప్రాంతంలో క్రైస్తవ్యం చాలా తక్కువ. మనకి వ్యతిరేకత ఇక్కడ తక్కువ అండి మాకు. అవునండి, వ్యతిరేకత లేకపోవడానికి కారణం మెజారిటీ అండి. అంతే, అదే కారణం మెజారిటీ అండి. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ కదా జగన్ గారు. అదేనండి, ఇవన్నీ ఇప్పుడు కలిసి వచ్చినాయి, అవి ఎంతకాలం ఉంటాయి చెప్పలేము కదా. చెప్పలేము కానీ, బట్ బేసికల్ గా మాత్రం తెలంగాణ ప్రాంతంలో క్రైస్తవ్యం చాలా తక్కువ. చాలా స్కోప్ ఉంది. నేను అని మాట ఏంటంటే, స్కోప్ ఉంది, నీ దగ్గర బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. ఈ జానపదం అనే పాటల ద్వారా మీరు ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. దీన్ని మీరు ఇంకా ఉధృతం చేయండి. ఈ ఉద్యమం అని అన్నారు కదా, బైబిల్ పట్టుకుని మీరు దీన్ని ఉద్యమం అన్నారు. ఎస్, ఈ ఉద్యమాన్ని మీరు బలపరచండి. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రభు కొరకు పట్టబడాలి, దేవునికి మహిమ కలగాలి. ఆ రకంగా మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకటి శాలిం గారు, రాజేష్ గారు మీరు పరిచయం చేయాలా మిగతా వాళ్ళు కూడా. మాకు ఈయన పరిచయం చేసినట్టు మన సునీల్ అన్నని మిగతా సంఘాలకు కూడా పరిచయం చేయండి. మీకు చాలా సంఘాలు తెలుసు. ఓకే సునీల్ గారు, చాలా సంతోషం అండి. ఈరోజు మీ రావడం వల్ల ఏంటంటే, ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ మరో నెల రోజులు పొడిగించే అవకాశం దొరికింది. క్లోజ్ చేసిన
ఫస్ట్ ఫేజ్ ఒక 1 మంత్ చేసాం. 1 మంత్ లో మన వాళ్ళు అందరూ 1-2 పాతిక పాటల వరకు ఒక్కొక్కరు పాతిక పాటలు రాసినోళ్ళు ఉన్నారు, 1.5 రాసినోళ్ళు ఉన్నారు, 10 రాసినోళ్ళు ఉన్నారు. రాసి అందులో 10 పాటలు రికార్డ్ చేసాం, యూట్యూబ్ కి ఎక్కించాం కూడా. అసలు ఏ పాట అనేది మనసులో ఆలోచనలో లేని వాళ్ళు కూడా పాట రాశారు, యూట్యూబ్ కి ఎక్కించారు. అయితే సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి ఆ అందరు పనుల్లో ముగి మధ్యలో 10 రోజులు సెలవు ఇచ్చాం. ఈ సెలవుల్లో వేరే పనుల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు 10 మంది కూడా రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఇక మెల్లిగా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. నేను రాజేష్ గారు అనుకున్నాం 10 మంది కంటే తక్కువ అయితే మాత్రం క్లోజ్ చేసేద్దాం అండి, ఈ వాల్యుబుల్ టైం వేరే దానికి ఉపయోగించుకుందాం అనుకున్నాం. అయితే ఈ రోజు మీరు రావడం వల్ల ఇది మరి కొన్ని రోజు పొడిగించబడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు రాజేష్ గారు ఇలా రిసోర్స్ పర్సన్స్ వస్తే మన వాళ్ళకి ఎంతైనా ఉత్సాహం ఉండొచ్చు. రిసోర్స్ పర్సన్స్ లేకుండా మన ఇద్దరే రిసోర్స్ పర్సన్స్ అయితే అడుగు బోరు కూడా వేస్తుందండి. కాబట్టి ఆలోచించి మరి రిసోర్స్ పర్సన్స్ మళ్ళీ ఆ గేట్ ఎత్తి ప్రవాహాన్ని రప్పించాలి. అయితే ఇంకొక పని చేయాలి, రిసోర్స్ పర్సన్స్ అందరి కోసం ప్రార్థన చేసే రోజు ఒకటి పెట్టుకోవాలి మనం. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారా, ప్రతి సండే అది పెట్టుకుందామండి. ప్రతి సండే ఇప్పటి వరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ అందరి కోసం ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది డివైడ్ చేసేసుకొని, ఓకే ఎజ్రా శాస్త్రి కోసం, ఆత్మ డానియల్ కోసం పలానా మేరీ గారు చేస్తారు, పలానా అలాగే ఇద్దరిద్దరి కోసం ఒకటి పలానా చేస్తారు, మనం ఆ రోజు ఏం చేస్తాం కంప్లీట్ గా రిసోర్స్ పర్సన్స్ ఆ రోజు ఎవరు ఉండరు, కేవలం అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రిసోర్స్ పర్సన్స్ ఒక రోజు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోవడం కాదు, వాళ్ళు ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజు ఆకుమతి డానియల్ గారు అయ్యా మీరు పంపిన కానుక అందింది అని చెప్పారు. మరి అందరికి చెప్తాను, అందరికి 2,000 రూపాయలు కానుక కూడా మేము పంపిస్తున్నాము. దాన్ని బట్టి వాళ్ళు చాలా అంటే 2,000 వాళ్ళు పెద్ద గొప్ప కాదు, కానీ ప్రేమ మన ప్రేమ చెప్తానండి. జోయల్ గారు, జోయల్ కొడాలి గారు, ఆయన దాని గురించి రెస్పాండ్ అవుతూ ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఇచ్చిన ఈ కానుకని దేవుని పరిచర్యలో మరింత ప్రోత్సాహంగా ఉండేదందుకు వాడుకుంటాను నేను. అది అమౌంట్ ఎంత అన్నది మ్యాటర్ కాదండి, దేవుని పరిచర్య కొరకు వాడడానికి ఇది చాలా పెద్దది. మీ ప్రోత్సాహం చాలా గొప్పది, మమ్మల్ని మీరు పిలవడమే గొప్పది అనుకుంటే మరలా మీరు మమ్మల్ని కానుకిచ్చి సత్కరించేసరికి ఈ ఘనతంతా దేవునికే చెల్లాలి అని అభిమానాన్ని వెళ్ళగక్కారు ఆయన. మళ్ళీ ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా పంపిస్తున్నాం, పిడిఎఫ్ అప్రిసియేషన్ లెటర్ కూడా పంపిస్తున్నాం అందరికి వెళ్ళే దాదాపు. కనుక మనం వాళ్ళకి ఒక అప్రిసియేషన్ లెటర్, ఒక చిన్న కానుక. తర్వాత చేస్తామన్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, అదే అండి. అయితే కాబట్టి అయితే వాళ్ళకి మనం ఇచ్చిన కానుక కంటే, మనం ఇచ్చిన అప్రిసియేషన్ లెటర్ కంటే వాళ్ళ కోసం మనం చేసిన ప్రార్థన ఇంకా ఎక్కువ. కాబట్టి ఎవ్రీ సండే మనం రిసోర్స్ పర్సన్స్ కోసం ప్రేయర్ చేసేటట్టుగా ఒక పెట్టుకుందాం. అంటే ఒక ఈ వర్క్షాప్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, మీ ఫ్రెండ్స్ని మీ బంధువులు కూడా వర్క్షాప్ లో జాయిన్ చేయండి. రేపటి నుండి 8-9 1 అవరే 8-9. కాబట్టి రేపటి నుంచి కొత్త టైమింగ్స్ 8-9 ఉంటుంది. మీ బంధువుల్ని, మీ ఫ్రెండ్స్ని, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళని, మీ సంఘ సభ్యులు దయచేసి జాయిన్ చేయండి. అప్పుడు నంబర్ ఎక్కువ ఉంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు దీవించబడతారు. మీరు రాసేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, మరి మీ ఆశీర్వాదం పంచరా. అబ్రాహాంకి ఏమన్నాడు దేవుడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండవు. మరి మీరు ఆశీర్వాదం ఉండకపోతే అబ్రాహాం ఆశీర్వాదం మీరు ఏం పొందినట్లెక్క. మీరు ఆశీర్వాదం ఉండాలంటే ఒకరు తీసుకురావాలి, పరిచయం చేయాలి. మా సండే స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ తలకి బంధువుల్ని, ఫ్రెండ్స్ని పిలిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 50-70 మంది అయ్యారు. ఎందుకు, ఆ పిల్లల్లో ఉన్న ఆ స్వచ్ఛమైన మనసు మనకు లేకపోతే మనం ఎవరిని పిలవు. ఆ స్వచ్ఛత లేకపోతే మనకేంటి, మనం ఎందుకులే వాళ్ళందరికీ పిలవడం, మనం రాసుకుంటాం కదా హ్యాపీగా. మళ్ళీ వాళ్ళకి ఇది గొడవ అంతా పెట్టడం ఎందుకు, లేకపోతే మళ్ళీ పాట వేసి నన్ను కరెక్ట్ చేయమంటారు, లేరుపోని రిస్తల నొప్పి అని మనం పిలవు. పిలిచినప్పటి నుంచి వాళ్ళు మిమ్మల్ని పీకుతుంటారు, అమ్మో రాజేష్ గారికి పాష గారిని అడగడానికి భయం ఉండి మీరే మా పాటను కరెక్ట్ చేయడం అంటే అది హెడ్ఏక్ కదా మీకు, అందుకని మీరు పిలవరు. అయితే ఆ హెడ్ఏక్ ఉన్నప్పటికీ పిలవండి, ఆ హెడ్ఏక్లు మేము తీసుకుంటాం తర్వాత. కాబట్టి మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ పరిచయస్తుని, మీ సంఘ సభ్యుల్ని యాడ్ చేయండి, మీ పాస్టర్ గారిని యాడ్ చేయండి, మీ పాస్టర్ గారిని కూడా పిలవండి, ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు
ఫేస్బుక్ లైవ్ లో కొంతమంది వస్తున్నారు, బ్రదర్ నన్ను యాడ్ చేయండి చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. కనుక వాళ్ళకి నా నంబర్ పంపించాను. అలాగే వచ్చే శ్రీ ఇజ్రాయల్ గారు, శ్రీనివాస్ గారు అంటాడు. కనుక దయచేసి ఇంత గొప్ప రిసోర్స్ పర్సన్స్ మన మధ్యకి వస్తున్నారు కాబట్టి దీన్ని చల్లారిపోనివ్వకండి. మీ మీద ఆధారపడి ఉంది సభ్యులారా. మీ పాట రాసేసాం అయిపోయింది అనుకోకండి. దీన్ని కంటిన్యూ చేసే బాధ్యత మీ మీద ఉంది. మీరు కనీసం ప్రతి ఒక్కరు కనీసం ఒక్క మెంబర్ అయినా జాయిన్ చేస్తేనే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు లెక్క. అది నేను అనుకుంటాను. అది పెద్ద కష్టమైన పని కూడా కాదండి. కష్టమైన పని కూడా కాదు, చాలా ఈజీ. కనుక దయచేసి రేపు 8:00 కి నేను మళ్ళీ ఈరోజు లిరిక్ అది లింక్ పంపిస్తాను. మీ ఫ్రెండ్స్ బంధువులు అందరికీ పంపించండి. పంపించి అందరూ కూడా జాయిన్ అవ్వడం చూడండి. ఫేస్బుక్ లైవ్ అవుతుంది, చాలా మంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ కూడా మళ్ళీ వస్తారు రాజేష్ గారు. ఓకేనా? ఓకేనండి, తప్పకుండా అండి. పంపిస్తే చాలా ఉంది, మీ లిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ గా సురేష్ గారు నన్ను బుక్ చేస్తారు కదా అన్నారు. ఇప్పుడు నేను తినిపించుకోవాలి మరి చచ్చినట్టు. ఎది వెహికల్స్ వెళ్తాయి మీరే చూసుకోవాలి. ఇప్పుడు బ్రిడ్జ్ మీద వచ్చి ఆ ట్రాఫిక్ పెంచాలి మీరు. ఓకే అండి, మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ టైం అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి కాబట్టి సునీల్ కుమార్ సునీల్ గారే ఫోన్ ప్రార్థన చేసి ఆశీర్వాదం భాష గారు కాబట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చి ముగిస్తారు. పరిశుద్ధుడా మహోన్నతుడా పరలోకం ముందున్న గొప్ప తండ్రి, నీ ప్రియ కుమారుని రక్త బలియాగం ద్వారా కలిసినటువంటి రక్త సంబంధాన్ని బట్టి ఆత్మబంధాన్ని బట్టి నీ సేవకుడు సంఘమును ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచయం ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలం కొనసాగించండి. వందలాది మంది వేలాది మంది చేరి నిన్ను మహిమపరిచినట్టు కృపచూపమని గొప్ప సావాసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సేవకులను ప్రేరేపించి నన్ను పిలిపించుకొని మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. నీ ప్రియ కుమారుడు మా ఆత్మల రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సమాధిని గెలిచినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, విడవక ఎడబాయక సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని కాపుదల సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములకు తలలు వంచిన మనందరికీ సదాకాలం తోడయ్యుండి ఆదరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికి అన్మ్యూట్ ఆర్డర్ పంపించాను. దయచేసి మీరు ఒక మాట సునీల్ గారికి బాయ్ బాయ్ చెప్పండి. ఒకసారి మీ పేరు చెప్పి ప్రైజ్లాడ్ చెప్పండి. అది మీ పేరు చెప్పండి. నా పేరు ఫస్ట్ తిమ్ముతనా, హైదరాబాద్ అన్న. మిమ్మల్ని ఎల్బి స్టేడియంలో చాలా సార్లు చూశానన్నా. అయ్యా సునీల్ గారు, నేను హైదరాబాద్ లోనే ఉంటాను, వనస్థలిపురంలో. అయ్యా మరి మీరు చక్కగా దేవుని కనుగొని దేవునిలో మీరు పెరుగుతున్నందుకు చాలా సంతోషం. నిండా నూరేళ్ళు నిన్ను నీ కుటుంబాన్ని పరిచర్యను దేవుడు దీవించాలి. ఆమేన్. థాంక్యూ నాయనా, థాంక్యూ. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ప్రైజ్ లాడండి సునీల్ గారు. ఓకే ప్రైజ్ లాడండి. అక్కక్క ప్రైజ్. నేను సువర్ణ సామెల చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అక్కక్క చాలా బాగుంది, మీ వాయిస్ బాగుంది. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. థాంక్యూ. ఈ టెస్ట్ మరి చాలా వండర్ఫుల్ గా ఉందండి. థాంక్యూ అక్క, థాంక్యూ. మిమ్మల్ని ఇంకా అధికంగా దేవుడు వాడుకుంటారు. టెస్ట్ గారు ఎప్పుడైనా వీలైతే సునీల్ గారిని అక్కడ అటువైపు కూడా పరిచయం చేయండి, మీకు అవకాశం దొరుకుతాయి. తప్పకుండా తప్పకుండా. ఇంకా హైదరాబాద్ వాసి ప్రార్థిత, హైదరాబాద్ నివాసి. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. అమ్మా చాలా బాగుంది అంకుల్, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. థాంక్యూ, థాంక్యూ అమ్మా. ఇంకెవరైనా? అఖిల్, జోయల్ ఎవరన్నారా? ఇంకా చెప్పినాడు మేరీ ప్రకాష్ గారు. మేరీ ప్రకాష్ గారు, సునీల్ గారు, ఇంకో సునీల్ గారు కూడా మనకున్నారుగా మాట్లాడారు.
ప్రైజ్ లెడ్ అండి సునీల్ బ్రదర్, మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేష్ బ్రదర్ మాకు పోస్ట్ చేయగానే మా గ్రూప్ లో మీ గురించి నేను యూట్యూబ్ లో చూసానండి. ఈ మధ్య కాలంలో కరోనా గురించి మీరు రాసిన పాట నన్ను బాగా ఆకట్టుకుంది బ్రదర్. సునీల్ గారు మాకు ఇంకో సునీల్ కుమార్ ఉన్నారండి, ఆయన ప్రైజ్ లో అండి. అన్నా మీ యొక్క సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. ఆది క్రైస్తత్వం, ఆది క్రైస్తవుడి కోసం, ఆది సంఘం కోసం, నేటి సంఘం కొరకు రాసింది, చాలా బాగుంది. ఆ టైంలో నేను చాలా నోట్ చేసుకుందాం అనుకున్నాను కానీ నోట్ చేసుకోలేకపోయాను. నేను కలెక్ట్ చేసి తీసుకుంటాను. అలాంటి పాటలు ఇంకా చాలా చాలా రావాలి. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఓకే అమ్మా. కరుణ గారు, కరుణ గారు పాటలు బాగున్నాయి అన్న, చాలా హ్యాపీగా అనిపించాయి వింటూ వింటే. ఇంకా ఎన్నో పాటలు రాయాలని దేవుడికి మీ సాయం చేయాలని కోరుకుంటూ తప్పకుండా తప్పకుండా అందరు నా నెంబర్ తీసుకొని. అంకుల్ వాయిస్ వినిపిస్తుంది అంకుల్ క్లియర్ గానే? ఎస్ అమ్మా, ఎస్ వినిపిస్తుంది. వీడియో ఓకే. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. వాస్తవంగా నేను వింటూ ఉన్నాను మీరు చెప్తున్న విషయాలు. ఇక్కడ కరెంటు ప్రాబ్లం వచ్చింది. ఏదేమైనప్పటికీ దేవుని మాటలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఒకటేంటంటే, సంఘం గురించి మీరు రాసినటువంటి మాటలు పదాలు చాలా ఉజ్జీవకరంగా అనిపించాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఓకే అఖిల్. ఓకే ఓకే, అఖిల్ ట్రాఫిక్ లో ఉన్నారట. మేరీ ప్రకాష్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. అమ్మా సిస్టర్ గారు చెప్పండి. అదే పాటల పుస్తకం కోసం అడిగారు. ఓకే ఓకే రైట్ సార్, అయితే క్లోజ్ చేస్తున్నాను. రైట్ అండి, గుడ్ నైట్ అన్నగారు. ప్రైజ్ లార్డ్ సునీల్ అన్న. థ్యాంక్ యూ మీకు నిండు కృతజ్ఞతలు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు కల్పించినందుకు మీకు వందనాలు. మరి మహర్షి గారు వెయిట్ చేస్తారు మన కోసం. ఎవరెవరు సంగీత క్లాస్ లో ఉన్నారో అందరూ వచ్చేసాయండి. థ్యాంక్ యూ.